మరొకటి చూద్దామండి. కొత్తపట్నం నుంచి మోహన్ రావు రాస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతానికి ముందు నవగ్రహ పూజ ఎందుకు చేస్తారు వివరించండి అంటూ రాస్తున్నారు. ఆది మధ్యాంతర్వర్తి నారాయణ అని శాస్త్రం. సత్యనారాయణ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ప్రతి పూర్ణిమ నాడు కూడా తమ గృహాల్లోనూ లేక దేవాలయానికి వెళ్ళి కూడా ఆచరించుకోవచ్చు. ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించేటప్పుడు కొత్తగా గృహప్రవేశం చేసినటువంటి వారు తూచా తప్పకుండా ఆచరించాలి. ఎందుచేత ఆచరించాలంటే ఆది మధ్యాంతరవర్తి నారాయణ స్వరూపాన్ని ఆవాహన చేస్తూ చుట్టూతా కూడాను నవగ్రహ మండపారాధన అని చేస్తాం. ఈ నవగ్రహ మండపారాధనలో దాగిన పరమార్థం ఏమిటి అంటే వాస్తు శాస్త్ర రీత్యా ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్కరు అధిపతిగా ఉంటారు. అతిథి దేవతలు కూడా ఉంటారు. కాబట్టి అతిథి దేవుళ్ళను అతిథి దేవతల్ని కూడాను ఆ ఇంటిలోనికి ఆహ్వానించి మధ్యలో ఆ సత్యనారాయణ స్వరూపతత్వాన్ని ఆవాహన చేస్తూ సత్యనారాయణ వ్రతాన్ని నిష్టగా పాటించినట్లయితే తప్పనిసరిగా సర్వ వాస్తు దోష భూయిష్టమైన ప్రభావం పటాపంచలైపోతుంది. అందుకే గృహప్రవేశ సమయంలోనూ వివాహాది శుభకార్యాలలోనూ వివాహం అయిన తరువాత కొత్తగా కోడలు ఇంటికి రాగానే సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ ఆచరించేటప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి భార్య యొక్క ప్రభావం ఆ ఇంటిలో గృహలక్ష్మి యోగాన్ని సిద్ధింపచేయటానికి ఆ విష్ణుమూర్తి ఇల్లాలైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ యొక్క గృహంలో వారి నూతన దంపతులు ఇరువురికి కూడా కలగడానికే సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇలా వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉండాలో ఆ స్థానంలో ఖర్జూరపకాయ ఒక్క రూపాయి బిళ్ళ పెట్టి చక్కగా ఆవాహన చేసేటువంటి లక్షణం ఉంటుంది. ఈ ఆవాహనలో గనక తేడా కనిపిస్తే సంతానం ఆలస్యంగా పుడుతుంది. సంతానం ఎందుకు కలగలేదండి పెళ్ళైనా అంటే వీళ్ళు సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు సరిగా త్రికరణ శుద్ధితో అవి అమర్చలేదు అనేటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే దానివల్ల కూడా ప్రభావం ఉంటుందంట. దానివల్ల కూడా ప్రభావం ఉంటుంది. ఒక గ్రహం ఉండవలసిన స్థానంలో మరొక గ్రహాన్ని తీసుకొచ్చి ఈ గ్రహాన్ని ఆ గ్రహంగా మారుస్తే మరి గ్రహచార గతుల రీత్యానే కదా మానవ జీవితం అనుక్షణం సాగిపోతున్నది. అందుచేత సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు కొత్తగా పెళ్ళైన దంపతులు మాత్రం అతినిష్టా గరిష్టాభర్తో ఆ బ్రాహ్మణోత్తముడు చెప్పిన రీతిలో ఆ తమలపాకుల్ని ఆ నవగ్రహ మండపం పైన ఏ దిశలో ఉంచాలో ఆ దిశలోనే ఉంచాలి. దిశ మార్చినట్లయితే వీరి యొక్క స్థితిలో కూడా మార్పు సంభవిస్తుంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు తెచ్చుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.